కరెంటు పై కేంద్ర సర్కార్ కక్ష మన ఈ వార్త కూడా ఇప్పుడు ఈనాడులో చూసాం బిల్లు చెల్లించిన విద్యుత్ కొనుగోలుపై నిషేధం హైకోర్టు స్టే ఉన్నా పఠించుకుని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు విద్యుత్ అమ్మొద్దంటూ ఆదేశాలు హైకోర్టులో దిక్కన్న పిటిషన్ వేస్తాం ప్రభాకర్ ఒకసారి వార్త చూద్దాం తెలంగాణలో నిరంతరాయంగా విరజిమ్ముతున్న విద్యుత్ కాంతులను ఆర్పేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ప్రజలకు మంచి చేయాల్సిన ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయరాదని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఎనర్జీ ఎక్స్చేంజ్ సంస్థలను కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశించింది ఎనర్జీ ఎక్స్చేంజ్ నిబంధనల ప్రకారం బిల్లు బకాయిలు చెల్లించని రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు కానీ తెలంగాణ విద్యుత్ సంస్థలు కరెంటు ఉత్పత్తి సంస్థలకు ఇప్పటికే డెబ్బై కోట్లు చెల్లించాయి అయినతో పాటు పన్నెండు రాష్ట్రాలకు ఎనర్జీ ఎక్స్చేంజ్ నుంచి గురువారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ కొనుగోలు అమ్మకాలు చేయడానికి అర్హత లేదని కేంద్రం ప్రకటించింది అవలంబిస్తున్న తీరు అంటే కొన్ని రాష్ట్రాల్లో పదమూడు రాష్ట్రాల్లో ఏదైతే విద్యుత్కే ఒక వెయ్యి మూడు వందల డెబ్బై కోట్లు విద్యుత్ బకాయిలు చెల్లించడం జరిగింది అయినా కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా విద్యుత్ కోత విధించడం జరుగుతుంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది అయితే ఇప్పటికే కోర్టులో కూడా స్టే విధించడం జరిగింది ఎటువంటి విద్యుత్ కోతలు జరగటానికి వీల్లేదని చెప్పి కూడా ఇచ్చినప్పటికీ కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కేంద్రం దాన్ని నిరంకుశంగా అవలంబిస్తోంది విద్యుత్ కోతలు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కొన్ని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు అవలంబిస్తోంది కేంద్రం